బల్లు ఓడలుగా మారుతున్నాయి. చోటా నాయకులు బడా నాయకులుగా మారుతున్నారు. కానీ జిల్లాలో పెదబాంబేగా పేరు పొందిన చీరాల పేరుకు మాత్రమే పట్టణం. కానీ ప్రజలకు మాత్రం నరకం చూపిస్తుంది. చీరాల్లో నిత్య కష్టాలపై టీవీ 8 కథనం. చీరాల ఫైర్ స్టేషన్ గేట్ రహదారి దీనావస్థలో ఉంది. ఈ రహదారిలో ప్రతినిత్యం అనేకమైన వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే చాలా కాలంగా ఈ రహదారి గుంటలు ఎత్తుపల్లాలతో ఉండేవారు. వర్షం కురిస్తే నీరు నిలిచి రొచ్చుగా మారి వాహనదారులకు ఒళ్ళు హోనం అవుతూ ఉంది. రైల్వే దారి రహదారో రహదారులు భవనాల శాఖ వారిదో మున్సిపల్ శాఖ వారిదో అర్థం కాక ఏ శాఖ వారు పట్టించుకోకుండా గుంటలు మెట్టలతోనే ఉండేది. అయితే ప్రస్తుతం మున్సిపల్ శాఖ అధికారులకు ప్రజలపై కొంచెం జాలి కలిగిందో ఏమో, చిప్స్తో కూడిన మట్టిని పోసి తాత్కాలికంగా చేశారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. ఇప్పటికైనా అధికారులు నాయకులు కళ్ళు తెరిచి 2 అడుగులు ఎత్తు రహదారి నిర్మించాలని పట్టణంలోని ప్రజలు కోరుతున్నారు.